కలుగుతున్నారో ఒకసారి వినండి. మీరు మత్తయ్య గారు ఇప్పుడు లైవ్ లోనే మీరు విగ్రహారాధనకి మేము వ్యతిరేకం అన్నారు, వెనక జీసస్ ఫోటో పెట్టుకున్నారు. మీ మాటలు మీ వ్యాఖ్యలు ఎంతవరకు సమంజసమో ఇక్కడే తెలిసిపోతుంది. మీరు ఎందుకు అనవసరమైన ప్రగల్భాలు పలుకుతారు చెప్పండి. ఇది మత ప్రచార వేదిక కాదండి. మీరు మీరు ప్యూర్ క్రిస్టియానిటీ అంటే మీరు ఎక్కడ నిరూపించుకోవాలో అక్కడ నిరూపించుకోండి. మేము భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి అనే దాని మీదే మేము మాట్లాడుతున్నాం. మేము ఎవరు క్రిస్టియను ఎవరు హిందూ అని నిరూపించుకోవడానికి ఇక్కడ లేము. అర్థమైందా? మే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి మంచి పనులు టీడీపీ దేవస్థానంలో మేము అవి మాత్రమే చెప్తాము. విజయమ్మ గారు రాజశేఖర రెడ్డి గారి భార్యగా ఆవిడ ఎన్నోసార్లు బైబుల్ పట్టుకొని తిరిగారు, ఏం ఆ రోజు ప్రశ్నించలేదే? మరి కంట్రోల్ చేస్తున్నారా మతం గురించి? నువ్వెలా వేరే వాళ్ళని కంట్రోల్ చేస్తావు? కంట్రోల్ చేస్తున్నారా? అర్థం లేకుండా మాట్లాడుకో, వెనక పెట్టుకొని నువ్వు లైవ్ లోనే పచ్చబద్దాలు మాట్లాడుతున్నావు. మతాలను సిగ్గుండాలి నీకు, నీకు సిగ్గు శరం ఉండాలా? మతాలు మద్దతు పెట్టడానికి రామాకు పొద్దున్నే అర్థమైందా? నీకు విగ్రహారాధనకి వ్యతిరేకమని వెనక విగ్రహం పెట్టుకొని మాట్లాడుతున్నావు నువ్వు. నువ్వెంత నువ్వు విగ్రహం అయినా ఫోటో అయినా ఒకటే. అర్థమైందా? నువ్వు ఇది మత ప్రచార వేదిక కాదు, భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి ఇక్కడ. భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి అబద్ధాలు ప్రచారం చేయడం వల్ల. అర్థమైందా నీకు? అర్థమైందా నీకు? మత ప్రచారం నీకు బలవంతంగా నువ్వు ఎవరిని మతాన్ని మార్చే నీకు హక్కు గాని ఎవరైనా మతాన్ని ఎత్తి చూపే హక్కు గాని నీకు లేదు యాజ్ పర్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. అర్థమైందా నీకు? నీ మత ప్రచారం కావాలనుకుంటే వేరే చోట చేసుకో, ఈ మతాన్ని వేరే చోట చేసుకో. నువ్వు ఇక్కడ ప్రజల మనోభావాలు భక్తుల మనోభావాలు ఆ దేవ దేవుడి ఆశీస్సుల కోసం వస్తున్నటువంటి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఒక ముఖ్యమంత్రి గారిగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు మేము చెప్తున్నాము. నువ్వు మత ప్రచారం చేసుకుంటే ఎందుకు చేసుకో? మత ప్రచారం చేసుకో, జెరూసలేం వెళ్ళు, ఇజ్రాయెల్ వెళ్ళు, ఎక్కడికన్నా వెళ్ళు, మాకు సంబంధం లేదు. ఇక్కడ మా హిందువులకి సంబంధించినటువంటి మనోభావాలు దెబ్బతిన్నాయి. హిందువులకు సంబంధించినటువంటి మనోభావాలు హిందూ దేశంలో మా హిందువులు మా వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. మేము దానికోసం మాట్లాడతాం. మేము మతాల మధ్య చిచ్చు పెట్టడానికి మాట్లాడటం లేదు నీకు వల్లే. అర్థమైందా? సుజాత ఒక మాట విను, ఇప్పుడు నువ్వు చెప్పింది విన్న కదా, నేను పెట్టుకున్నది విగ్రహం వేరు, అబద్ధాలు ప్రచారం సున్నితమైన సుజాత ఒక మాట విను, నేను మాట్లాడుతుంటే నువ్వు వినడం నేర్చుకో. నీ పార్టీకి నీకు అంత ఓపిక లేకపోతే డిబేట్ నుంచి పక్కకి నేను చెప్పినాక విను, నేను చెప్పింది విను. మొట్టమొదటిసారి ఇప్పుడు ఓపెన్ చెప్తున్నా, సుజాత గారు ఏదైతే మాట చెప్పిందో తిరుమల తిరుపతిలో కేపల్లిను ఇక్కడ దేశవ్యాప్తంగా కేపాల్ క్రైస్తవ సమాజం నిధులు తీసుకొస్తుంటే కేపల్ మంచి వేరని చెప్పి బ్రదర్ అనిల్కు సుమారు 50 ఎకరాల తోటి ఒక ప్రాంగణం కట్టాలని చెప్పి తిరుమల తిరుపతిలో 746 జీవో తీసుకొచ్చి మొట్టమొదటి క్రైస్తవ సంస్థను ఏర్పాటు చేసి తన అల్లుడు బ్రదర్ అనిల్ ను ఆయన అది చేసుకోవాలని చెప్పి కుట్ర పాలిన ఏకైక వ్యక్తి రాజశేఖర రెడ్డి. ఆ రోజే
ఎప్పుడైతే తిరుపతి యొక్క లిమిట్స్ ను సుజాత్ గారు మనతో పాటు జనసేన మహేష్ గారు కూడా నాకు అర్థమవట్లేదు. విగ్రహం వేరు ఆరాధించడం వేరు. రైట్ మత్తయ్య గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తా. మనతో పాటు జనసేన మహేష్ గారు ఒక మాట వాస్తవాలు చెప్పని 99 ద్వారా మా అబద్ధాలు అందరికి తెలుసు. ఆయన పార్టీ ఆమె ఆమె రాజశేఖర కుటుంబం ఒక అబద్ధ క్రైస్తవుల సంగతి అందరికి తెలుసు. కానీ అనిల్ కుమార్ బ్రదర్ అనిల్ ను తిరుపతి లాంటి ఒక క్రైస్తవ క్షేత్రం కట్టాలని చెప్పి మొట్టమొదటి కుట్ర చేసి చెప్పి రాజశేఖర్ రెడ్డి హిందువులకు సంబంధించిన మనోభావాలు దెబ్బతిన్నాయి ఇక్కడ.